హలో ఫ్రెండ్స్ నేను మీ సంజయ్ నాయక్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ నెక్స్ట్ టెన్ ఇయర్స్ ఎలా ఉండబోతుంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హండ్రెడ్ కిలోమీటర్ రేడియస్ వరకు ఏ విధంగా మారబోతుంది రియల్ ఎస్టేట్ సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిదేనా సో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎంత వరకు చాలా చాలామంది అంటున్నారు ఆల్రెడీ రియల్ ఎస్టేట్ ఇప్పటికీ ప్రైజెస్ చాలా పెరిగిపోయినాయి ఇప్పటికీ చాలా శాచ్యురేషన్ పాయింట్కి వచ్చేసినాయి ఇంకా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ గ్రోత్ అవుతుందో లేదో లేదా ఇప్పుడే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే స్ట్రక్ అయిపోతాయేమో అని చెప్పి చాలా మందికి ఇది ఒక డౌట్గా మారిపోయింది సో ఇవన్నీ విషయాలు మనం ఈ వీడియోలో మాట్లాడదాం వీడియో ఎండ్ వరకు చూడండి సేవ్ చేసుకోండి రియల్ ఎస్టేట్లో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేయాలి లేదా రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ ఎవరైతే తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి దయచేసి వీడియో షేర్ చేయండి ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే రెగ్యులర్గా మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మా వీడియోస్ చూస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ సపోర్ట్ ఈ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇలాగే ఉండాలని ఈ తమ్ముడు కోరుకుంటున్నాడు ఎక్కడైనా సరే ఇన్వెస్ట్మెంట్కి ఇప్పుడు మంచి టైమేనా ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే అమౌంట్ స్ట్రక్ అవుతాయా గ్రో అవుతాయా అని చెప్పి చాలామందికి ఒక కన్ఫ్యూజన్ వచ్చేసింది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మనం చూసుకుంటే రీసెంట్గా మీరు పేపర్ చదివే వాళ్ళు రెగ్యులర్గా పేపర్ చదివే వాళ్ళు అయితే రెగ్యులర్గా ఆర్టికల్ చదివే వాళ్ళు అయితే రీసెంట్గా ఒక వన్ వీక్ లోపలనే వచ్చిన ఒక ఆర్టికల్ వచ్చింది ఏంటంటే హైదరాబాద్ జీడిపి ఉందో ఓన్లీ హైదరాబాద్ వరకే మాట్లాడుతున్నాను నేను హైదరాబాద్ జీడిపి మనకి టూ హండ్రెడ్ బిలియన్ డాలర్స్కి రీచ్ అవ్వబోతుంది మీకు ఆల్రెడీ తెలుసు నెక్స్ట్ ఇంకో టెన్ ఇయర్స్ అంటే రెండు వేల ముప్పై నాలుగు వరకు హైదరాబాద్ రియల్ ఎస్టేటే కాదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న వంద కిలోమీటర్ రేడియస్కి ఒక అద్భుతమైన రూపురేఖలు మారబోతున్నాయి అద్భుతంగా రేట్లు పెరగబోతున్నాయి ఎందుకు అంటే హైదరాబాద్ అనేది ఒక రాజధాని క్యాపిటల్ సిటీ తెలంగాణ స్టేట్ మొత్తానికి క్యాపిటల్ సిటీ హైదరాబాద్ సో అలాంటి హైదరాబాద్కి ఇక్కడే కాదు మీరు ఎక్కడైనా చెక్ చేసుకోండి ఇండియాలోనే వేరే వేరే హైవేలతో వేరే వేరే మనం డిస్ట్రిక్ట్స్తో కానీ వేరే వేరే స్టేట్తో మనం పోల్చుకుంటే హైదరాబాద్కు ఉన్న మేజర్ అడ్వాంటేజ్ ఏంటంటే హైదరాబాద్లో పెద్ద పెద్ద సముద్రాలు లేవు అంటే హైదరాబాద్ ఒక సైడే డెవలప్మెంట్ అవుతుంది ఇంకో సైడ్ అవ్వదు అని చెప్పడానికి లేదు సో హైదరాబాద్ అనేది నలుమై నలువైపుల నలుమూలల మనకి డెవలప్మెంట్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది ఎక్స్పాండ్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉన్న సిటీ ఏదైనా ఉందంటే అది మనకి హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్లో చూసుకుంటే మనం లాస్ట్ ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు అక్కడెక్కడో వందలలో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు కూడా ఇవాళ వచ్చేసి మనకి లక్షలల్లో ఉన్నాయి ఇలా గచ్చిబోలి బంజారా హిల్స్ ఇవన్నీ మనం చూస్తున్నాం అన్ని ఆల్రెడీ కోకాపేట్ ఇవన్నీ చూస్తున్నాం సో ఇక్కడేంటంటే ల్యాండ్ వాల్యూస్ అనేది బాగా పెరిగింది సో ఇంకా పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉన్నాయి అండ్ ఇంకొకటి ఏంటంటే హై రైజ్ అపార్ట్మెంట్లు కూడా ఎక్కువ రావడం సో జనాలు ఎక్కువ మంది వచ్చి హైదరాబాద్లోనే ఉండిపోవడం సో హైదరాబాద్లోనే మెంబర్షిప్ తీసుకోవడం అంటే ఆధార్ కార్డులు డే బై డే మీరు ఒక్కసారి చెక్ చేసుకుంటే మీరు గూగుల్లో కూడా చూసుకోవచ్చు సో ఎంతవరకు ఆధార్ కార్డ్స్ ఇక్కడ హైదరాబాద్ ఓన్ మెంబర్షిప్ అవుతున్నాయి హైదరాబాద్లో ఎంతమంది ఉండిపోతున్నారు అన్నది మీకు ఒక ఐడియా వస్తుంది అనమాట సో హైదరాబాద్లో జనాలు రావడానికి ఇష్టపడుతున్నారు రీసెంట్గా ఇంకొక సర్వేలో ఏం చెప్తున్నాయి అంటే ఇప్పుడు ఏవైతే వలస అంటే వేరే వేరే స్టేట్ నుంచి కానీ ఇప్పుడు మన తెలంగాణ స్టేట్లోనే డిస్టిక్స్ నుంచి హైదరాబాద్కి టౌన్స్కి ఇక్కడ మనకి ఏదైతే సిటీకి ఎక్కువ రావడానికి స్కోప్ ఉంది అది ఎంతవరకు పెరగవచ్చు మైగ్రేషన్ అంటే నలభై వరకు పెరగచ్చు నలభై శాతం వరకు పెరగవచ్చు కాబట్టి జనాలు ఎక్కువ మంది వస్తున్నారు ఎక్కువ మంది వస్తున్నప్పుడు సిటీ అనేది ఎక్స్పాండ్ చేయాలి ఒకటి దగ్గర ఎక్స్పాండ్ చేయకుండా ఒకటి దగ్గర ఉంటే అది ఎప్పుడు డెవలప్మెంట్ అవ్వదు ఇలా హైదరాబాద్ డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ బికాజ్ ఎప్పుడైతే వేరే వేరే స్టేట్ నుంచి వేరే వేరే డిస్టిక్ నుంచి అంటే ఇక్కడ ఉన్న వాళ్ళు కాకుండా బయట నుంచి డబ్బు ఎప్పుడైతే ఇక్కడికి వస్తుందో అప్పుడు ఏరియా అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది సో ఇక్కడ ఏంటంటే మనకి లాంగ్వేజ్ బ్యారియర్స్ ఏం లేవు ఇదే లాంగ్వేజ్ మాట్లాడాలి తెలుగే మాట్లాడాలి హిందీ మాట్లాడాలని ఏం లేదు ఏ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళైనా మాట్లాడచ్చు ఎనీ టైం ఇక్కడ బిజినెస్ చేసుకోవడానికి ఇక్కడ అట్మాస్ఫియర్ ఉంది ఇక్కడ పోలీస్ సెక్యూరిటీ బాగుంది ఇక్కడ అన్ని రకాలుగా మనకి సేఫ్టీ అనేది ఎక్కువ ఉందన్నమాట ఇక్కడ కాబట్టి హైదరాబాద్కి జనాలు ఎక్కువ వస్తున్నారు హైదరాబాద్కి అయితే ఎలాంటి డోకా లేదు నెక్స్ట్ హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం రీసెంట్గా చూసుకుంటే చాలాసార్లు మీరు వినే ఉంటారు పేపర్లో కూడా చూసే ఉంటారు మనం ఒకటి అబ్జర్వ్ చేయాలి ఏంటంటే ఇంతకుముందు హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ అనేది ట్వంటీ థర్టీ వరకు ఉండే ఇప్పుడు ఏమంటున్నారు ట్వంటీ ఫిఫ్టీ వరకు ప్లాన్ చేస్తున్నారు అంటే నెక్స్ట్ థర్టీ ఇయర్స్లో ఇంకా ఎలా ఉండాలి సో నెక్స్ట్ థర్టీ ఇయర్స్కి నెక్స్ట్ జనరేషన్స్కి మనం ఏ విధమైన మాస్టర్ ప్లాన్ చేసుకొస్తే తీసుకొస్తే అది మనకి ఫ్యూచర్లో గ్రోత్ అవ్వడానికి ఎక్కడ కూడా ట్రాఫిక్ ఎఫెక్ట్ లేకుండా ఎక్కడ కూడా డ్రైనేజెస్కి ఎఫెక్ట్ లేకుండా వాటర్కి ఎఫెక్ట్ లేకుండా సో వీటన్నిటిని బేస్ చేసుకొని మాత్రమే గవర్నమెంట్ కూడా డెసిజన్ తీసుకుంటుంది కాబట్టి హైదరాబాద్ నుంచి ఇప్పుడు మనం అందరికి తెలుసు అవుటరింగ్ రోడ్ లోపల విపరీతంగా డెవలప్మెంట్ అయిపోయింది ఎక్కడ గజం కొనాలన్నా నలభై వేల పైన ఉంది గజం కాబట్టి ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ దాటి రీజనల్ రింగ్ రోడ్ వరకు దాదాపు నేను ఇంకొక ఆర్టికల్ కూడా చదివిన నియర్లీ పదివేల స్క్వేర్ కిలోమీటర్స్ అంతా కూడా పెరగడానికి స్కోప్ ఉందని కాబట్టి ఇప్పుడు రీజనల్ రింగ్ రోడ్ వరకు ఎక్కువ స్కోప్ ఉంది ఔటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్ మళ్ళీ రీజనల్ రింగ్ రోడ్ నుంచి రూరల్ తెలంగాణ వరకు అంటే ఈ కనెక్టింగ్ ఏవైతే ఉన్నాయో ఈ ఏరియాలలో ఫ్యూచర్లో డెవలప్మెంట్ అవుతుంది రేట్స్ ఖచ్చితంగా పెరుగుతాయి ఒకప్పుడు అవుటర్ రింగ్ రోడ్ వస్తుంది అంటే చాలామంది నవ్వుకున్నారు కానీ ఎవరైతే ముందు చూపుతో ఇన్వెస్టర్స్ ఎవరైతే విజన్తో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారో ఇవాళ మంచి ప్రాఫిట్లో ఉన్నారు అదేవిధంగా రీజనల్ లింక్ రోడ్ వచ్చిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం కంటే ఇప్పుడు వస్తుంది అని అనౌన్స్మెంట్ అయింది సర్వేలు స్టార్ట్ అవుతున్నాయి టెండర్లు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయడం మంచిది నెక్స్ట్ ఇప్పుడు రీజనల్ లింక్ రోడ్ నుంచి కూడా మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ దాకా అంతా కూడా హెచ్ఎండిఎల్ లిమిట్స్ మేము ఎక్స్పాన్షన్ చేస్తామని చెప్పి గవర్నమెంట్ హామీలు ఇవ్వడం సో ఇక్కడ ఏంటంటే ఇంకోటి గవర్నమెంట్ ఎందుకు ఇవాళ రియల్ ఎస్టేట్ వైపు ఎక్కువ చూస్తుందంటే ఎక్కువ రెవెన్యూ రియల్ ఎస్టేట్ నుంచి రావడం పైగా హోమ్ లోన్స్ కూడా తీసుకోండి అంటే లోన్స్ కూడా గవర్నమెంట్ నుంచి రావడం సో లోన్స్కి ఎక్కువ సపోర్ట్ చేయడం కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్కి కొత్త కొత్త బిల్డింగ్స్కి గవర్నమెంట్ నుంచి కూడా ఎక్కువ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ టైంలో ఎక్కువ మంది జనాలు ఇక్కడ వస్తున్నారు అండ్ ఇప్పుడు మనం చూసుకుంటే ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్ కంపెనీస్ కూడా వాళ్ళకి సంబంధించిన ఆఫీసు స్పేసెస్ అన్నీ కూడా ఎక్కువ శాతం వరకు ఇలా హైదరాబాద్లో రావడం ఇక్కడ ఎంప్లాయ్మెంట్ బాగుండడం ఇక్కడ కనెక్టివిటీస్ మంచిగా ఉండడం ఇక్కడ వాటర్ మంచిగా ఉండడం ఇక్కడ ల్యాండ్ మంచిగా ఉండడం ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి ఒక ట్రెండ్ అని చెప్పడానికి లేదు కాబట్టి హైదరాబాద్కి ఎలాంటి డోకా లేదు రేట్లు అనేది పెరుగుతాయి తప్ప తగ్గదు కాబట్టి హైదరాబాద్ నుంచి ఎక్కడైతే నెక్స్ట్ సిటీ ఎక్స్పాండ్ అవుతుందో నేను చాలాసార్లు చెప్తుంటాను ఎక్కడైతే సిటీస్ ఎండ్ అవుతున్నాయో ఎక్కడైతే మనకి లైట్స్ ఎండ్ అవుతున్నాయో అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అనేది బాగుంటుంది సో ఫ్యూచర్లో కూడా మనకి వంద కిలోమీటర్ రేడియస్ ఎప్పుడైతే రాజధాని నుంచి వంద నుంచి రెండు వందల కిలోమీటర్ రేడియస్ ఖచ్చితంగా రేట్లు పెరగడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది మనం వంద కిలోమీటర్లు రేట్ ఆ రేడియస్ని బేస్ చేసుకుని ఇలా పెట్టుబడి పెట్టగలిగితే ఫ్యూచర్లో మనకు మంచి రిటర్న్స్ వస్తాయి సో భూమి కొనేటప్పుడు అన్ని రకాల ఎమ్యూనిటీసు అన్ని రకాల కనెక్టివిటీసు డెవలప్మెంట్స్ ఉన్న ఏరియాలలో అలాంటి ప్రైమ్ లొకేషన్స్ని మనం గుర్తించి మన బడ్జెట్కి తగ్గట్టు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి సో వాళ్ళు కోటి రూపాయలు పది కోట్లు వంద కోట్లు పెడుతున్నారు కదా మనమంతా పెట్టలేం కదా అనుకోవద్దు సో డబ్బున్నోలు డబ్బున్నోళ్ళు ఎందుకు అవుతున్నారు రిచ్ ఎందుకు రిచ్ అవుతున్నారు ఇలా మార్కెట్లో రిచ్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు అంటే ఓన్లీ అండ్ ఓన్లీ వాళ్ళు సంపాదించి రూపాయి 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 దాచుకొని సక్సెస్ అవ్వలేదు ఆ రూపాయి రూపాయి దాచి ఆ దాచిన అమౌంట్ని తీసుకొచ్చి పెట్టుబడి పెట్టిరు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఇలా రిచ్ పీపుల్ అందరి దగ్గర కూడా వాళ్ళకున్న ఎసెట్స్ అంటే వాళ్ళకున్న ఆస్తులలో సిక్స్టీ పర్సెంట్ రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటే ఉంటుంది కాబట్టి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి హైదరాబాద్ నుంచి వంద కిలోమీటర్ రేడియస్లో ఎప్పటికైనా కూడా అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి కానీ ప్రైమ్ లొకేషన్స్ ప్రైమ్ హైవేస్ కొన్ని ఉన్నాయి అలాంటి హైవేలలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఫ్యూచర్ ఒక నెక్స్ట్ టెన్ ఇయర్స్ వెయిట్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన రిటర్న్స్ వస్తాయి ఎవరన్నా వచ్చి రేట్లు పెరగవు ఆ ఏరియాలో ఏడా అవుతుంది అప్పుడు ఏడా అవుతుంది గాడ ఏడ డెవలప్మెంట్ అవుతుంది ఇలాంటి ఉష్ణం ఎనడు కావాలి ఇగో ఈడనే ఇంకా ఏం కాలే ఆడనేం కాలే ఇలాంటివన్నీ చెప్తూ ఉంటాం మీరు వెళ్ళి చూసిన తర్వాత అక్కడ మీరు నిలబడిన తర్వాత మీకు ఇక్కడ పెట్టుబడి పెడితే సేఫ్ ఉంటుంది ఇక్కడ గ్యారెంటీ రేట్ పెరుగుతుంది ఇక్కడ డెవలప్మెంట్స్ ఎమ్యూనిటీస్ ఉన్నాయి అని మీరు పర్సనల్గా ఫీల్ అయితే ఇన్వెస్ట్మెంట్ చేయండి వెయిట్ చేయండి కొనాలి అనుకున్న వాళ్ళు మాత్రం దయచేసి ఇప్పుడే తొందరపడి కొనండి మంచి అప్రూవ్డ్ ఉన్న లేఅవుట్లలో కొనండి అమ్మాలనుకున్న అనుకున్న వాళ్ళు దయచేసి వేచి ఉండండి ఆగండి ఆగిన తర్వాత సేల్ చేస్తే మంచి రిటర్న్స్ అనేది వస్తాయి సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ మీకు ఏ డౌట్స్ ఉన్నా ఏది తెలుసుకోవాలన్నా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని ఎనీ టైం మీరు కన్సల్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్